మెసేజ్లు పంపిను మునుగోడుకెళ్ళి, అన్నా రెండవ విడత గొర్రెల పంపిణీకి గాను మాకు డబ్బులు పడ్డాయి బ్యాంకులలో, కానీ ఎందుకో ఫ్రీజింగ్ పెట్టినరు మా అకౌంటును, వాపస్ పోతాయని ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారా లేదా అంటున్నారా? వాళ్ళు లంగాలు నమ్మకుర్రి, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ముఖం లేదు, ఇచ్చే తెలివిలేదు. ఎవరన్నా పైసలు ఇచ్చి వాపస్ తీసుకుంటుందా గవర్నమెంట్? ఎందుకు ఇచ్చి ఫ్రీజ్ పెట్టినామంటే ఒకటే కారణం, మీరు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోయి గొర్రెలు కొనుక్కోవాలి, లేకపోతే ఆయనతో ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఆయనతో దావతులు చేసుకుంటే పైసలు ఒడిచిపోతాయని. అంత తప్ప మీకు పైసలు ఇచ్చి వాపస్ తీసుకునేంత సంస్కారం లేని ప్రభుత్వం కాదు. బరాబర్ మా యాదవ సోదరులు, మా యాదవ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ పైసలైతే మీ ఖాతాలో పడ్డాయో మీ ఖాతాలోనే ఉంటాయి. మీరు గొర్రెలు తెచ్చుకోవడానికే వాటిని ఇచ్చినాం, వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.